సర్జికల్ ఆంకాలజీ అనే స్పెషాలిటీ ఎలా ఉంటుందంటే, క్యాన్సర్ సంబంధించిన ఆపరేషన్స్ చేసే విభాగాన్ని సర్జికల్ ఆంకాలజీ అంటారు. ఏ క్యాన్సర్కైనా ఆపరేషన్ చేసేటప్పుడు కంప్లీట్గా తీయడం ఒకటి, దాని చుట్టుపక్కల ఉండే నార్మల్ టిష్యూని కూడా తీస్తే వ్యాధి మళ్ళీ రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఏ క్యాన్సర్ సంబంధించిన ఆపరేషన్ అయినా కూడా ఈ బేసిక్ ప్రిన్సిపల్ పైనే ఆధారపడి ఉంటుంది. ఏదైనా కూడా గడ్డ చుట్టుపక్కల ఉండే నార్మల్ టిష్యూని ఎంత మార్జిన్ పెట్టాలి అనేది ప్రతి భాగాన్ని బట్టి మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఆపరేషన్ చేస్తాం. అల్టిమేట్ మన ఎయిమ్ ఏంటంటే లాస్ట్కి కణాలు కూడా మిగలకుండా ఉండి చేసే విధంగా ఉండాలి, ఏ గడ్డకు సంబంధించిన ఆపరేషన్ అయినా కూడా. ఇట్లా చేస్తేనే పేషెంట్కి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం అనేది తక్కువ ఉంటుంది, మనిషి బ్రతికే కాలం కూడా పెరుగుతుంది. ఒకటి ఏంటంటే ఏ భాగంలో క్యాన్సర్ అనేది వస్తుందో దాన్ని బట్టి ఆపరేషన్ ముందు చేయాలన్నా, లేకపోతే రేడియేషన్ ముందు ఇవ్వాలన్నా, కీమోథెరపీ ఇవ్వాలన్నా అనేది ఆధారపడుతుంది. ప్రతి భాగంలో ప్లస్ అది ఏ స్టేజ్లో ఉంది, ఎర్లీ స్టేజ్లో ఉందా, ఎక్కువగా వ్యాధి ఎక్కువగా ఉందా, అట్లా డిఫరెన్స్ ఉన్నా కూడా మనం ఫస్ట్ ఆపరేషన్ చేయాలన్నా, లేకపోతే వేరే ట్రీట్మెంట్ మొదలు ఇచ్చి తర్వాత ఆపరేషన్ చేయాలన్నా, ఇట్లా అనేది ఆధారపడుతుంది. ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్, కామన్గా వచ్చే క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది గడ్డ సైజుని బట్టి ఒకటి, చంకలో ఉండే గడ్డలను బట్టి, ఈ రెండు ఆధారంగా తీసుకొని ఏ స్టేజ్లో ఫిట్ అవుతుంది అనేది మనం డిసైడ్ చేస్తుంటాము. గడ్డ సైజు 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండి, లేదా చంకలో ఉండే గడ్డలు ఫిక్స్ అయి ఉండి అట్లా ఉంటే ఫస్ట్ ఆపరేషన్ చేయాలి. అదే దీనికి భిన్నంగా 5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండి, చంకలో ఉండే గడ్డలు కదులుతూ ఉన్నట్టుగా ఉంటే మాత్రం ఆపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి కన్జర్వేషన్ సర్జరీ అంటారు, ఇంకొకటి మొత్తం మాస్టెక్టమీ అంటారు, అంటే మొత్తం బ్రెస్ట్ రిమూవ్ చేయడం. ఈ కన్జర్వేషన్ సర్జరీ అనేది ఎప్పుడైనా కూడా గడ్డ 4 నుంచి 5 సెంటీమీటర్ల లోపల ఉన్నప్పుడే కన్జర్వేషన్ సర్జరీ అనేది అటెంప్ట్ చేస్తాం. 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే కూడా అటెంప్ట్ చేయొచ్చు, కానీ ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి గడ్డ సైజ్ తగ్గించి తర్వాత ఆ కన్జర్వేషన్ సర్జరీ అనేది చేయొచ్చు. ఇది ఒకటి మనం చెప్పే ఇండికేషన్ది. పేషెంట్స్ ప్రిఫరెన్స్, పేషెంట్స్ కొంతమంది ఎట్లుంటుందంటే మాకు మొత్తం తీసేయండి అని ప్రిఫర్ చేస్తారు. అట్లా ప్రిఫరెన్స్ వచ్చినప్పుడు పేషెంట్ ప్రిఫరెన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ సైకాలజీ అనేది వాళ్ళ మీద ఆధారపడుతుంది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఆపరేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ అనేది వచ్చిందండి ఇందులో, ఆంకోప్లాస్టిక్ సర్జరీ అంటారు. ఈ కాన్సెప్ట్ రావడం వల్ల ఏంటంటే 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండే గడ్డల్ని కూడా కీమోథెరపీ ఇవ్వకుండానే డైరెక్ట్గా ఆపరేషన్ చేసి లోపల బ్రెస్ట్ మొబిలైజేషన్ ఉంటారు, లోపల ఉండే బ్రెస్ట్ టిష్యూని మొబిలైజ్ చేసి కుడతారంట, దాన్ని ఆంకోప్లాస్టిక్ సర్జరీ అంటారు. ఈ కాన్సెప్ట్ అనేది వచ్చినాక మొత్తం బ్రెస్ట్ రిమూవ్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా తగ్గాయి. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన ఆపరేషన్ మొడాలిటీస్. ఇప్పుడు గడ్డ వరకే చేస్తే మెయిన్ పేషెంట్కి ఇబ్బంది ఏంటంటే కంపల్సరీ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అదే మొత్తం బ్రెస్ట్ రిమూవ్ చేస్తే 5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండే గడ్డకి ఛాతికి రేడియేషన్ తీసుకోవాల్సిన అవసరం పడదు, కానీ అదే గడ్డకి మనం బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేస్తే రేడియేషన్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. ఎప్పుడైనా ఏ బ్రెస్ట్ క్యాన్సర్కైనా గడ్డ 1 సెంటీమీటర్ దాటితే కీమోథెరపీ అనేది జనరల్గా అవసరం పడుతుంది. చంకలో గడ్డలు కూడా ఒక గడ్డ కంటే ఒక గడ్డ ఇన్వాల్వ్ అయినా కూడా చాలు క్యాన్సర్ కాకపోతే రేడియేషన్ కావచ్చు. ఈ గడ్డ వరకు చేసిన ఆపరేషన్ తోటి ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి స్పెసిఫిక్గా ఏమి ఉండవు, కానీ మొత్తం రొమ్ము తీసిన వాళ్ళకి
ఎక్స్ప్రెస్ చేయాలి. ఏ సైడ్ అయితే ఆపరేషన్ అయిందో అటుపక్క చెయ్యిని తలకు తలకు చెయ్యి ఆడేంత వరకు లేపాల్సి వస్తుంది. ఇది మెయిన్ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన ఆపరేషన్ల తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకా ఇప్పుడు నేను చెప్పింది మీకు అంత ఎర్లీ స్టేజ్ లో ఉన్న వ్యాధి గురించి మాట్లాడాను. అడ్వాన్స్ స్టేజ్ లో ఒకవేళ ఉంటే వ్యాధి, ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ స్టేజ్ లో రెండు రకాలు ఉంటుంది. లోకల్ గా అడ్వాన్స్డ్ అంటే సైజ్ పెద్దగా ఉండడం అంటే, ఇంకొకటి ఏంటంటే మెటాస్టాటిక్ అంటారు, అంటే లంగ్స్ కానీ లివర్ కానీ బోన్స్ కానీ స్ప్రెడ్ అయిన వ్యాధి. ఈ రెండు రకాలలో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మొదటి ఫస్ట్ కీమోథెరపీ స్టార్ట్ చేస్తాం. కీమోథెరపీ అనేది ఈ బ్రెస్ట్ ట్యూమర్ ని బయాప్సీ చేసిన దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ అవుతుంది. దాని ఆధారంగా ఫస్ట్ కీమోథెరపీ స్టార్ట్ చేస్తాం. కీమోథెరపీ ఇచ్చిన తర్వాత కీమోథెరపీ అట్లీస్ట్ 3 సైకిల్స్ ట్రై చేస్తారు. 3 మాత్రం ఎవ్రీ సైకిల్ ఒక 21 రోజులు ఒకసారి ఇస్తారు, లేకపోతే వేరే రెజిమెంట్స్ కూడా ఉన్నాయి, 2 వీక్స్ ఇచ్చే రెజిమెంట్స్ కూడా ఉన్నాయి. అది ఒక 3-4 సైకిల్స్ ఇచ్చిన తర్వాత గడ్డ సైజు తగ్గడం కానీ, ఏదైతే గడ్డ పెద్దగా ఉండడం ఉండే సిచ్యువేషన్ చెప్పానో దాంట్లో, లేదు వేరే భాగాలకు స్ప్రెడ్ అయి ఉండి లంగ్స్ కానీ లివర్స్ కానీ బోన్ కానీ స్ప్రెడ్ అయి ఉన్న వ్యాధులు, ఆ స్ప్రెడ్ అయిన వ్యాధి తగ్గిపోయినా కూడా మనం ఆపరేషన్ చేయడానికి వెళ్ళాలి. సో గడ్డ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ కీమోథెరపీ ఇవ్వాలి. ఒకవేళ ఇన్ కేస్ కీమోథెరపీ ఇచ్చినా కూడా చర్మం ఇన్వాల్వ్ అయిపోయి బ్రెస్ట్ లో ఉన్న చర్మం అంతా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఆపరేషన్కి ముందుగా ఇంకొక కామన్గా మనం సొసైటీలో గమనించగలిగే క్యాన్సర్స్ లో థైరాయిడ్ సంబంధించిన క్యాన్సర్ కూడా కామన్గా కనపడుతుంటుంది. ఇదేంటంటే ఇప్పుడు చాలా మంది నార్మల్ గడ్డనే అనుకుంటారు, క్యాన్సర్ వ్యాధిని గుర్తించరు, కానీ దానికి సంబంధించిన టెస్ట్లు చేసినప్పుడు మనకి అది క్యాన్సరా కాదా అనేది బయట పడుతుంది. ఒకటి ఎఫ్ఎన్ఏసీ అంటారు, ఈ నీటిల్ టెస్ట్ ఒకటి చేస్తే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సరా కాదా, దాంట్లో ఏదైనా స్పెసిఫిక్ వేరియంట్ ఉందా అనేది మనకు తెలుస్తుంది. మనిషి మగవాళ్ళ ఆడవాళ్ళ అనే దాన్ని కూడా ప్రోగ్నోసిస్ మారుతుంది. మగవాళ్ళ అనేది ఒకటి, సైజ్ ఆఫ్ ద ట్యూమర్ అంటే గడ్డ సైజ్ ఉంటుంది అదొకటి, దాని పరిధిని దాటి వేరే భాగాలు ఏమైనా అద్భుతం ఉందా, అట్లా కాకుండా బాడీలో లంగ్స్ కానీ ఎముకలు కానీ ఏమైనా స్ప్రెడ్ అయి ఉందా, ఇట్లాంటివి కొన్ని క్రైటీరియా అంటారు, ఏజెస్ క్రైటీరియా, ఏమ్స్ క్రైటీరియా అంటారు, ఇట్లాంటి క్రైటీరియా ఆధారంగా మనం ఆపరేషన్ ప్లాన్ చేస్తాం. జనరల్గా కొన్ని కొన్నిసార్లు నీటి టెస్ట్తో కూడా క్యాన్సర్ వ్యాధి కంపల్సరీ బయటపడుతుందని ఉంటుంది. కంపల్సరీ ఏం లేదు. ఏమవుతుందంటే నీటి పరీక్షలో మామూలు గడ్డనే ఇస్తారు, మామూలు గడ్డ ఇచ్చారు కదా అని చెప్పి సగం థైరాయిడ్ మనం ఆపరేషన్ చేసిన తర్వాత ఆ గడ్డను మనం టెస్ట్ పంపిస్తే దాంట్లో క్యాన్సర్ వ్యాధి ఉందని వస్తుంది. అప్పుడు అలా వచ్చినప్పుడు మనకు ఈ ఏజెస్ క్రైటీరియా, ఏజెస్ క్రైటీరియా అనే ఆధారంగా తీసుకొని మిగతా సగం థైరాయిడ్ ఇవ్వాలన్నా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. జనరల్గా ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి 4 రకాలు ఉంటాయి. థైరాయిడ్ క్యాన్సర్, ఫాలిక్యులర్ కార్సినోమా, మెడ్యులర్ కార్సినోమా, అనాప్లాస్టిక్ కార్సినోమా, ఈ 4 ఇంట్లోకి క్యాపిలరీ అనే కార్సినోమా అనే టైప్ ప్రోగ్నోసిస్ అనేది బాగుంటుంది. అన్నిటికంటే వర్స్ట్ ప్రోగ్నోసిస్ వచ్చి అనాప్లాస్టిక్ కార్సినోమా. సో ఈ క్యాపిలరీ, పాలిక్యులర్ అనే టైప్స్ కూడా ఈ అనాప్లాస్టిక్ గా మారడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, పేషెంట్ ఆపరేషన్ తొందరగా చేయించుకోకపోతే డిలే. సో ఎంత తొందరగా ఆపరేషన్ చేయించుకుంటే అంత బాగా రిజల్ట్స్ ఉంటాయి. సో ఇది ఆపరేషన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం సగం థైరాయిడే తీసుకున్నాం, కొంతమంది పేషెంట్స్ సరిపోతుంది, 2 సెంటీమీటర్ల గడ్డ ఉంటే ఫిమేల్ పేషెంట్ సరిపోతుంది, అట్లా కాకుండా అంతకంటే ఎక్కువ సైజ్ ఉండి మొత్తం థైరాయిడ్ తీయాల్సిన అవసరం వస్తే మాత్రం అట్లాంటి పరిస్థితుల్లో మాత్రం మనం క్యాల్స్ ఆపరేషన్ చేసేటప్పుడు పారాథైరాయిడ్ గ్లాండ్స్ అని ఉంటాయి, అవి కంపల్సరీ మనం ప్రిజర్వ్ చేయాల్సి వస్తుంది. ప్రిజర్వ్ చేస్తే పేషెంట్కి ఆపరేషన్ అయిన తర్వాత కాల్షియం మందులు వేసుకునే అవసరం అనేది తక్కువ. ఇంకోటి ఏంటంటే మొత్తం థైరాయిడ్ తీసినప్పుడు ఒక 6 వీక్స్కి హోల్ బాడీ అవి స్కాన్
స్కాన్ మొత్తం స్కాన్ చేస్తారు, అరడిన్ స్కాన్. దాంట్లో వచ్చి ఎందుకంటే ఏమన్నా రెసిడ్యువల్ గా వ్యాధి మిగిలిపోయిందా కంప్లీట్ గా తీసేస్తారు. వ్యాధి లేకపోయినా కూడా థైరాయిడ్ రెమినెంట్ అంటారు, అది చిన్న మిగిలినా కూడా కొద్దిగా మిగిలినా కూడా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్నే రేడియో యాక్టివ్ అయిన అబ్లేషన్ అంటారు. ఈ అబ్లేషన్ అనేది ఒక మనిషి లైఫ్ లో 2 సార్లు కంటే ఓకే సార్ ఏ పేషెంట్ అయినా మెడలో మధ్య భాగంలో స్వెల్లింగ్ లాగా అనిపించి డౌట్ వస్తే మాత్రం ఇమీడియట్ గా దగ్గరున్న సర్జన్ కానీ లేకపోతే ఫిజీషియన్ కానీ కలిసి చెకప్ చేయించుకోవాలి. దానికి చేయాల్సిన టెస్టులు ముందే బేసిక్గా 3 ఉంటాయి. ఒకటి థైరాయిడ్ ప్రొఫైల్, అంటే బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ అనేది ఏ లెవెల్స్లో ఉన్నాయో దాన్ని చెక్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే స్కాన్, హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్ నెక్ అంటారు, అది అల్ట్రాసౌండ్ స్కాన్ మెడకు చేయాల్సి ఉంటుంది. అదొకటి. ఇంకొకటి నీడిల్ టెస్ట్, ఎఫ్ఎన్ఎసి అంటారు. ఈ 3 బేసిక్ టెస్ట్ అనమాట. ఈ 3 బేసిక్ టెస్ట్ అయిన తర్వాత ఫర్దర్ ఎవాల్యుయేషన్, సపోజ్ అందులో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే యాజ్ రెఫరల్ బేసిక్ సెంటర్ సెంటర్ పేషెంట్. ఇప్పుడు ఎఫ్ఎన్ఎసిలో ఏం క్యాన్సర్ లేదని వచ్చినా కూడా కంపల్సరీ క్యాన్సర్ లేదు అన్న ఆస్కారం అయితే లేదు. జనరల్ గా ప్యాపిలరీ క్యాన్సర్ అనేది మాత్రం ఉండకపోవచ్చు, పాలిక్యులర్ క్యాన్సర్ అనేది ఇంకా ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు అది ఎప్పుడు బయటపడవచ్చు అంటే మనం ఆపరేషన్ గడ్డ తీసినప్పుడు శాంపుల్ పెథాలజీ పంపించినప్పుడు బాగా చెప్తారు. జనరల్ మేము ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఏంటంటే ఆపరేషన్ అనేది తీసుకున్నట్టు సగం థైరాయిడ్ అందరిలో ఉంటుంది, ఫ్రోజన్ సెక్షన్ అని చెప్పి పంపిస్తాం. ఫ్రోజన్ సెక్షన్ లో వాళ్ళు చూసి చెప్తారు. అది కూడా ఏమి 100% రిలయబుల్ కాదు, అట్లీస్ట్ ఇట్ ఈస్ 70% రిలయబుల్. దాంట్లో ఒకవేళ క్యాన్సర్ ఉందంటే అప్పుడే మిగతా హాఫ్ ఆఫ్ థైరాయిడ్ కూడా చేస్తాం. అందులో క్యాన్సర్ లేదని వస్తే మాత్రం ఆపరేషన్ కంక్లూడ్ చేస్తాం. మన దేశంలో ఆడవాళ్ళకు కామన్గా వచ్చే క్యాన్సర్స్ లో సర్వికల్ క్యాన్సర్ అనే క్యాన్సర్ వ్యాధి కూడా ఒకటి ఉంటుంది. ఇది జనరల్ గా వైరల్ ఇన్ఫెక్షన్ హెచ్పివి వైరస్ ఉంటుంది, దాని ద్వారా వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. వయస్సుతో నిమిత్తం లేదు, ఎక్కువ మటుకు 40 నుంచి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మా వాళ్ళ మధ్యలోనే ఉంటుంది. కానీ తక్కువ ఏజ్ వాళ్ళు కూడా రావచ్చు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, అదొక పాసిబిలిటీ ఉంటుంది. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో యంగ్ పీపుల్లో కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్కి వచ్చిన వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో పిల్లలకి రాకుండా ఉండాలి అంటే మాత్రం అప్పుడు వాళ్ళు వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. సెర్వారిక్స్ అని వ్యాక్సిన్, ఇంకొకటి గార్నరిక్స్ అని ఒక వ్యాక్సిన్, ఇట్లాంటి వ్యాక్సిన్స్ తీసుకుంటే అట్లీస్ట్ 70-80% వాళ్ళకి ఫ్యూచర్ లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించాలి. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా ఈ వ్యాధి వచ్చినట్లయితే ఫస్ట్ సర్జరీ క్యాన్సర్ ఈక్వల్ వర్క్ టు ద రోబోటిక్ సర్జరీ. సో ఇవి చేయడం ద్వారా పేషెంట్ కి ప్రొసీజర్ అయితే మారేది ఏంటి, పేషెంట్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది, ఎర్లీ రికవరీ ఫాస్ట్ ఉంటుంది. ఓపెన్ ఆపరేషన్ చేసినా లేకపోతే చేసినా రోబోటిక్ సర్జరీ చేసినా ప్రొసీజర్ మనం చేయబోయేది అదే, కానీ అల్టిమేట్లీ పేషెంట్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది. అంతే తప్ప వీటివల్ల వేరే అడ్వాంటేజెస్ ఓపెన్ ఆపరేషన్. సో ఈ ఆపరేషన్ చేసిన తర్వాత మనం బయాప్సీ రిపోర్ట్ చూసి ఇంకేదైనా ట్రీట్మెంట్ అవసరమా, ఎక్కువ మటుకు రేడియేషన్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ఆ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది 2 రకాలు, ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ అండ్ బ్రేకింగ్ థెరపీ. ఇవంతా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుంటేనే ట్రీట్మెంట్ కంప్లీట్ చేశాం.